ఎవరైతే పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్డ్ అయ్యి ఉంటే మనకున్న డేటా అంతా కూడా రిమాండ్ రిపోర్ట్స్ లో దీంట్లో వచ్చిన వాళ్ళు ఫైల్ చేశారు కదా కోర్ట్స్ లో వచ్చిన రిపోర్ట్స్ ని బట్టి మనం ఆలోచిస్తే ఇందులో మాత్రం సౌత్ గ్రూప్ అని ఒకటి, అందులో చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్డ్ అయినట్టుగా ఉంది, అందులో కొందరు అరెస్ట్ అయ్యారు. ఈ మధ్య మీరు ఒకటి గమనిస్తే చాలా మంది అప్రూవర్స్ గా కూడా మారాడు. చాలా మంది అప్రూవర్స్ గా మారారు అని అంటే, అంత పెద్దవాళ్ళు అప్రూవర్స్ గా మారారు అంటే వారికంటే పైన వారు ఎవరు ఎవరి గురించో ఇన్ఫర్మేషన్ మనకు రుజువులు దొరకడం అనే విషయం ఒక్కోసారి క్లిష్టంగా ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఒక్కటి చూడండి, ఢిల్లీలో అధికారులే గాని మంత్రులే గాని వారు లంచాలు తీసుకున్నారు, తీసుకున్న వాళ్ళు దొరకడము, వాళ్ళ దగ్గర డబ్బు ఇదంతా ఒక ఎత్తు అయితే అది ఈజీగా ఇదవుతుంది. కానీ లంచాలు ఇచ్చిన వారు అనేది, ఆ లంచాలు ఎవరి ద్వారానైనా పంపించవచ్చు, ఏ విధంగానైనా పంపించవచ్చు, చాలా అందులో చాలా గోప్యంగా కూడా చేశారు, ఎన్నో ఫోన్లు మార్చారు ఇట్లాంటివన్నీ కూడా. అంటే నేను ఎవరు ఏమిటి అని అనవలసిన అవసరం లేదు, కానీ ఫోన్లు మారాయి, పదుల ఫోన్లు, దాదాపు ఫోన్లే 2 కోట్ల విలువైన ఫోన్లు మారాయి, 1,70,00,000 విలువైన ఫోన్లే మార్చారు ఆ 2-3 నెలల్లో అన్న టైప్ లో వచ్చాయి. సో ఇప్పుడు వాటి రుజువుల కోసము కొంతమంది అప్రూవర్స్ గా కూడా మారారు. కవిత గారు కూడా, అంటే ఇప్పుడు మనకి తెలిసినంత వరకు మనము టీవీలో న్యూస్ లో మీడియాలో చూస్తున్నదే కదండి, కవిత గారు కూడా తన ఫోన్లు కూడా సబ్మిట్ చేసి వచ్చాము అని అన్నారు. ఇట్లాంటివి వాటి నుంచి పరిణామాలు, వాటి నుంచి వారికి నిజంగానే కోర్టుల్లో నిలబడే రుజువులు దొరికిన రోజు ఎవరైనా కావచ్చు, వారు, నేను కవిత గారి గురించి అనట్లేదు, ఎవరైనా కావచ్చు, ఈడీ తన తన స్టెప్స్ తానేస్తుందండి. ఇదేదో పొలిటికల్ ఫస్ట్ డే నుంచి కూడా నేనైతే చెప్తూనే ఉన్నాను, పార్టీలో కూడా అంటూనే ఉన్నారు, ఈడీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. వాళ్ళు ఎవిడెన్సెస్ బేసిస్ మీద, ఎందుకంటే ఇప్పటి వరకు వారు తీసుకున్న స్టెప్ ని దేన్ని కూడా కోర్టులు ప్రశ్నించలేదండి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, అయినా ప్రశ్నించలేదు. సత్యేంద్ర జైన్, దాని తర్వాత ఇంకొకరు ఉన్నారు, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సిసోడియా, వారిద్దరి కూడా కొన్ని నెలల తరబడి, సంవత్సరం దాటి కూడా వారికి బెయిల్ లేకుండా ఉన్నారు అని అంటేనే ఆ కేసులో వీళ్ళు బెయిల్ ఇవ్వకుండా అడుగుతున్న దానికి ఏమాత్రము, ఎంత మాత్రము వీళ్ళ దగ్గర అంటే ప్రాపర్గా కేసు ఉంది అనేది, వీళ్ళ వాదన ఎంత కరెక్ట్ అని చెప్పి కోర్టులు నమ్ముతున్నాయనేది కూడా మనం క్లియర్ గా కనిపిస్తుంది. అట్లాంటి రుజువులు ఉన్న రోజు తప్పనిసరిగా ముందుకెళ్తుందండి వాళ్ళు, అది వాళ్ళు తీసుకునే స్టెప్. లేదా నేను కిషోర్ రెడ్డి వారు ఏదో బీజేపీ నాయకునిగా మాట్లాడుతున్నది కాదు. కిషోర్ గారు, ఇప్పుడు మనం బాలరాజును మహిళా బిల్లు గురించి విమర్శించాం, కొంచెం తేలిగ్గా కూడా పాపం ఆయన డిఫెన్స్ లో ఉన్నామని మనం వ్యాఖ్యానం చేసేసాం, అయిపోయింది. ఒక బాలక పక్షానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కాదు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన్ని జైల్లో పెడతాము అన్నటువంటి వాదన మీరు వినిపించినప్పుడు ఆ రోజు మీకు ఆధారాలు ఉండి అన్నారా? లేకపోతే ఆధారాలు లేవని మీరు రియలైజ్ అయిన తర్వాత మరి క్షమాపణ చెప్పడానికి అన్నారండి? రాజేంద్ర గారు ఏదో ప్రామిస్ చేశారు బిగినింగ్ లో. ఒక్క నిమిషం మీరు ఆగండి, ఇప్పుడు ఆపట్లేరు. ఒక్క నిమిషం క్రాస్ టాక్ చేయకండి, క్రాస్ టాక్ చేయకండి. నా టర్న్ వచ్చినప్పుడు నేను మాట్లాడాను, రాజేంద్ర గారు ముందే చెప్పారు అబ్బా మర్యాద ఏంటి అనేది వివరించారు. కిషోర్ గారు చెప్పండి. సో ఇప్పుడు నేను అనేది ఆ రోజు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇచ్చేస్తారా, ఏమన్నా మర్యాదలు చేస్తారా, జైల్లో పెడతారు అన్నదే కదా, తప్పనిసరిగా జైలుకి వెళ్తారు అన్నది ఆ రిపోర్ట్లని బట్టి వచ్చిన న్యూస్ ని బట్టండి. ఈరోజు ఒక్క విషయం, మీరు ఈరోజు మహిళా బిల్లుతో మొదలయ్యి మహిళలకు రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అన్న దాంతో మొదలయ్యాం. రాజకీయ పార్టీలు కాదు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అన్న విషయం మీద ప్రారంభమయ్యాం. అలాగే మీరు చేసినటువంటి ప్రకటనల్లో డొల్లతనం ఉందా లేకపోతే నిజం ఉన్నదా? మీరు ఒక ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేయబోతున్నప్పుడు ఆలోచించి చెయ్యరా? ఆధారాలు ఉండే చేస్తారు కదా, ఆధారాలు కనుమరుగయ్యాయా లేకపోతే లేవు అన్నటువంటి విషయాన్ని మీరు రియలైజ్ అయ్యారా? తప్పనిసరిగా కరప్షన్ జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో, కరప్షన్ అయితే విపరీతంగా జరుగుతోంది. ఏటీఎం లాగా అయిపోయాయి కొన్ని ప్రాజెక్టులు. నా ప్రశ్నకి ఇది సమాధానం కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకంటే కిషోర్ గారు, మీ అందరి మీద నాకున్నటువంటి గౌరవంతో నమ్మకంతో
విలువైనటువంటి రాజకీయం ప్రజలకు చేరవేయాలన్నటువంటి ప్రయత్నం నిరంతరం చేయాలన్నటువంటిది నా భావన. బాలరాజు గారు, మరి వీళ్ళు ఎందుకని అప్పుడు అంత ఆరోపణలు చేసిన వాళ్ళు ఇవాళ నిశ్శబ్దంగా మానేశారు? అసలు ఆ స్లోగనే లేదు సార్, నిశ్శబ్దంగా ఏమీ లేము, నిశ్శబ్దంగా ఏమీ లేము సార్. ఈ రోజు కూడా మీరు ఒక్క మీ స్లోగన్ మారింది కదా కిషోర్ గారు, మీ స్లోగన్ మారిందా లేదా? మారడం ఏంటండి, మేము 10 సార్లు చెప్పాము, మొన్నటికి మొన్న నద్దా గారు మళ్ళీ కూడా చెప్పారు అధికారంలో వచ్చిన తర్వాత. ఎందుకంటే ఏసీబీ ఇవన్నీ రాష్ట్ర కేసులు అండి, రాష్ట్ర కేసులు కదా. మీకు తెలుసు కదా, సిబిఐ రావాలంటే ఇద్దరు హైకోర్టు అన్న ఆజ్ఞ వేయాలి, లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం అంటే కేసీఆర్ గారైనా ఆహ్వానించాలి సిబిఐ కేసుని. రెండింటిలో ఏదో ఒకటి జరగాలని మీకు తెలిసిన విషయమే, ఓకే, మీకు తెలిసిన విషయమే. ఓకే, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి రాగానే తప్పనిసరిగా ఇవన్నీ కేసీఆర్ గారి అవినీతి అనేది తప్పనిసరిగా బయటకు వస్తుందండి. అదైతే మనందరికి తెలిసిన విషయం, జరగలేదండి. ఒక్క విషయం చెప్తానండి, ఇంతకుముందు అయోధ్య రెడ్డి గారు కూడా చెప్పారు, ఉద్యమం సమయంలో ఎట్లా ఉండేవారు. ఈ రోజు నిజంగానే నేను చెప్తున్నాను, ఒక ఉద్యోగం చేసుకుంటూ అంటే ఎమ్మెల్యే గానో ఎంపీ గానో వాట్ ఎవర్ ఇట్ ఇస్, 3-4 లక్షల్లో 2-3 లక్షల శాలరీ వస్తూ సడన్ గా 5 సంవత్సరాల్లో అసలు ఇండిపెండెంట్ గా బిజినెస్ చేసే వాళ్ళకే వాళ్ళ బిజినెస్ ను 10 రెట్లు 100 రెట్లు చేయడం అసాధ్యం అవుతున్న తరుణంలో వారు మాత్రం ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చేస్తూ ప్రజల మధ్య ఉంటూ ఆ శాలరీలతోటే 100 రెట్లు వాళ్ళ ఆస్తులు పెరిగిపోయాయి అన్నది మనకు కళ్ళెదురుగా కనిపిస్తుంది కదా. మరి మీరు ఎందుకు దర్యాప్తు చేయలేదు? అబద్ధం అని చెప్పండి, మీరు ఆడిన నాటకాలన్నీ కూడా తెలంగాణ ప్రజలు చూసినారు. ఇలా ఏటీఎం అని చెప్తే మీరు నమ్ముతారా అండి? కాళేశ్వరం అనేటువంటి డిపిఆర్ బాలరాజు గారు మీరు ఎలా అంటారు ఆయనకి తలకాయ లేని మాటలు?